అన్నయ్యా, దారి తప్పొస్తున్నారా? లేదమ్మా, నీ దారిలోకి వస్తున్నారు. ఏమిటి విషయం? సిరీస్ గిచ్చి పెళ్లి చేస్తావా చేస్తావని అమ్మను పట్టుకుని అమ్మనాబూతులు తిట్టాడంట. ఇక్కడ మన పిల్ల పొజిషన్ కూడా అంతే కదా. పొజిషన్ బాగోలేదని అపోజిషన్ తో చేతులు కలిపి నాకు అస్తా ఇవ్వరు కదా. ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోరు కదా. ఏ కంకి కూడా ట్రై చేస్తాలే. కమ్యూనిస్టులు మాత్రం ఒప్పుకుంటారా నాన్న? అందుకే నిన్నడు కోజా మస్తాన్ అన్నారా. నువ్వు బిడ్డ సెంటర్ లో ఇంటర్ఫీర్ అయ్యి పుల్ల విరుగు మాటలు మాట్లాడేవంటే చేయిస్తా. చూడమ్మా, పిల్లని ఇవ్వమని అడగడానికి వచ్చిన వాళ్లే అక్కర్లేదు అని వెళ్ళిపోతే తప్ప మన పిల్ల మన మాట ఎంతో. దానికి ఉన్నదల్లా ఒకటే మార్గం. పనుండి వచ్చాగానే కొంచెం మగాళ్ళను పిలువు. మన అమ్మాయిని వంశీకివ్వమని అన్నయ్య వాళ్ళు స్వయంగా అడగటానికి వచ్చారు. మధ్యలో మీరేంటి? మీ పుట్టింటి వాళ్ళకి నోళ్ళు ఉన్నాయి. మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇమ్మని అడగడానికి వచ్చాం వదినా. ఏ, నీ మనవరాలు చేసుకోరన్నాడా? ఆ, లేకపోతే కొడుక్కి పాలేరుగాడు కూతుర్నిచ్చి చేయడానికి నీ ప్రాణం ఒప్పలేదా? ఎలా ఒప్పుతుంది చల్లమ్మ, పాపం పార్వతమ్మకు మాత్రం తెలీదు వాళ్ళ మనవరాలు గాలికి పుట్టిందని. ఈ పౌరుషాలకి ఏం తక్కువ లేదు, పెద్ద పొడుచుకొచ్చింది. కాకపోతే చల్లమ్మ, ఆ కుర్రాడి పూర్వజన్మ ఫ్లాష్ బ్యాక్ వింటంటేనే కొంచెం జాలేస్తుంది. అయిన వాడివి నువ్వు కూడా జాలి పడుతున్నావు కాబట్టి ఈ వెధవ ఫ్యామిలీతో వియ్యానికి ఒప్పుకుంటున్నాను. కానీ రెండు షరతులు. మందడం జమీందారు వంశానికి చెందిన ఈ శకుంతలాదేవి తన కూతురికి పెళ్లి చేసిందంటే కనీసం ఆ పెళ్లి 10 జిల్లాల్లో 10 కాలాల పాటు గుర్తుండిపోవాలి. వీడియో తీస్తే సరి, పర్మనెంట్ గా గుర్తుండిపోతుంది. ఒరే, నోరు మూసుకో. ఎస్ అన్నయ్య. అమ్మా, ఈ మధ్య జయలలిత మద్రాసులో ఎవరికో పెళ్లి చేసిందట కదా. ఆ పెళ్లి చరిత్రకి ఎక్కిందా? లేదు, కోర్టుకి ఎక్కింది. అలా కాకుండా నా కూతురు పెళ్లి చరిత్రకి ఎక్కాలంటే దానికి ఒక్కటే మార్గం, ఎదురు కట్నం. ఎదురు కట్నంగా నీ యావదాస్తి నా కూతురు పేర పెట్టాలి. రెండో షరతు, పెళ్ళయ్యాక ఈ శకుంతలాదేవి కూతురు ఆ పాలేరుగాడు కూతురు ఒకే ఇంట్లో ఉంటున్నారంటే. ఈ గలీజు మనుషుల మధ్యన నా మీద వాళ్ళు ఉంటామా? చలమా, నేను చస్తే ఒప్పుకోరా. అందుకే మీ వాడు మా ఇంటికి ఇల్లరికం రావాలి. ఈ రెండు షరతులు మీకు ఇష్టమైతే చెప్పండి, తాంబూలు అల్పించుకుందాం. నేను ముందే చెప్పాను కదన్నయ్య, ఈవిడ గారి కళ్ళు ఉండాల్సిన చోట ఉండవని. ఏమిట్రా నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? వాడుకా, అసలు నీకు ఎదురు కట్టడం ఎందుకు వాలి? నువ్వేమన్నా లంగా కింద లంగా కట్టావనా, చీర కింద చీర కట్టావనా? అసలు మొగాడు ఎదురు కట్టడం? అంత పౌరుషం ఉన్న వెదవి నా ఇంటికి ఎందుకు వచ్చారా? బుద్ధి లేకొచ్చాం, గతి లేకొచ్చాం. ఆ వెదవు సస్తానంటే వేరే దిక్కు లేకొచ్చాం. నాన్న, బండోడు రెచ్చిపోతున్నాడు, బండోడు రెచ్చిపోతున్నాడు. వాడి క్యారెక్టర్ నాకు తెలుసు నాన్న. చూడమ్మా, కుంటివాడికి గుడ్డివాడికి కూడా కట్నాలిచ్చి పెళ్లి చేస్తున్న ఈ రోజుల్లో ఏదో మా వాడు ఇష్టపడ్డాడన్న ఒకే ఒక్క కారణంతో కట్నం ఆశించకుండా మీ ఇంటికి వస్తే ఎదురు కట్నం అడగడం న్యాయం కాదమ్మా. శకుంతల, పాత కష్టాలు కూడా మర్చిపోయి మళ్ళీ సంబంధం కలుపుకోవాలనే ఉద్దేశంతోనే ఇంటికి వచ్చారు. కాదనకుండా ఈ సంబంధం ఒప్పుకో. మీరు నోరు మూసుకోండి. సిగ్గు లజ్జ వదులుకుని మన ఇంటికి వచ్చారు కదా అని అడుక్కుతనే బెదవుల స్థాయి కూడా లేని ఈ బేవర స్థాయి కొడుకుని నా అల్లుడు చేసుకోమంటారా? అందుకే షరతులు అడిగారు. అన్నయ్య, కడుపు నిండిందా? ఇంకా కావాలా? అక్క, దీనికంటే మంచి సంబంధం తీసుకొచ్చి నీ కొడుకు పెళ్లి చేస్తా. ఆగరా అన్నయ్య, ఈ సంబంధమే ఖాయం చేసుకుందా. వదిన, పెళ్లికి నువ్వు పెట్టిన రెండు షరతులకి ఒప్పుకుంటున్నాను. అమ్మా, పార్వతమ్మ ఏదో ఆవేశంలో అన్నట్టున్నావు, ఇంకొకసారి ఆలోచించు తల్లి. అన్ని ఆలోచించే చెప్తున్నాను జ్ఞానేశ్వరరావు. అమ్మా, పెద్దమ్మ నీ బిడ్డలాంటి వాణ్ణి నా మొహం చూసి చెప్పమ్మా. అత్తమ్మ మీకు కట్నం ఇస్తానన లేదమ్మా, మిమ్మల్ని ఎదురు కట్నం అడిగిందమ్మా. అవును, నా కొడుకు ఇల్లరికం కూడా వస్తాడు. వదిన, బ్రాహ్మణ్ణి పిలిపించు, ముహూర్తాలు పెట్టుకుందాం. బోలో స్వతంత్ర భారత్ కి జై. అత్తయ్యా, థాంక్స్ అత్తయ్యా, థాంక్యూ సో మచ్. బాలకృష్ణ చిరంజీవి టైపులో స్పీడుగా ఉన్న ఈ రోజుల్లో ఎప్పుడో చిత్తూరు నాగయ్య టైపులో ఐడియాలు చెప్తావురా నీ అమ్మ కొడక. రెచ్చవాడు కూడా లక్ష కట్నం అడిగి ఈ రోజుల్లో ఎసురు కట్నానికి ఒప్పుకుంటుంది అనుకోలేదురా నా కొడక. Thank you.
చాలా మంచిదిరా. నువ్వు తెమ్మంటే కొండ మీద కోతిని కూడా తెచ్చే రకం. అలాగని అడిగావు, వెర్రి బాగుంది. అన్నయ్య, నా కొడుకు కొండ మీద కోతిని అడుగుతున్నాడు, కొంచెం సాయం రారు అంటుంది. ఏంట్రా, అర్థం కాలేదా? నీ పెళ్లి ఖాయం చేసుకొచ్చా. థ్యాంక్స్ మామయ్య. రేయ్, మీ అత్త ఈ పెళ్లికి చాలా ఆనందంగా ఒప్పుకుందరా. కాకపోతే నీ యావదాస్తి ఎదురు కట్నంగా అడిగింది. ఎందుకంటే ఈ విషయం ఈ చుట్టుపక్కల 10 జిల్లాల్లో ఘనంగా చెప్పుకోవాలంట. అలాగే అని ఒప్పుకున్నాం. నీకు సంతోషమేగా బాబు. మా పరువు ఇంకా దిగజారిపోయిందన్నమాటే గాని నాకు సంతోషమేరా? ఏమండి, ఎందుకండి అనవసరంగా? నువ్వు నోరము ఇవే, నా మనసులో ఉన్నది చెప్పుకోకపోతే ఈ గుండె గ్యాస్ బండ్లా పేలి చచ్చిపోతాను. ఉరేయ్, నీ పెళ్లి వంకతో అది ఎన్ని అడ్డమైన మాటలు అంటున్నా, అవన్నీ మా కండువాల్లో మూట కట్టుకుని ఈ సంబంధం ఒప్పుకున్నావురా. నీకు సంతోషమేగా బాబు. నువ్వు, నీ అత్త, నీ పెళ్ళం, నీ అత్త తరపు వాళ్ళంతా నవ్వుతూ సుఖంగా బతకండి రా, సుఖంగా బతకండి. అమ్మా, నా అన్నదమ్ములు ఏదో తొందరపడి నిన్న నాన్న మాటలు అన్నారు. వాళ్ళని, వాళ్ళ తరఫు నన్ను క్షమించు బాబు. బాధపడుతున్నావా మావయ్య? పెద్దాలు కదా, బాధలు ఏదో అంటారు, అవే పట్టించుకోకు. నిజంగా నువ్వంటే ఇష్టం ఉండబట్టే కదా ఈ పెళ్లి కొప్పుకున్నారు. ఏంటి నీ ముఖం అదోలైపోయింది? కాబోయే పెళ్లి కొడుకు బాధపడకూడదు, గ్లామర్ తగ్గిపోతుంది. అదేం కాదు, హ్యాపీగానే నిద్రపోయాను. కొయ్య మాకు విరిగిపోయిన మంచాల్ని నేనే పొయ్యిలో పెట్టింది. మీ ఇంట్లో మంచాలు వీకా? మనుషులు స్ట్రాంగ్ అని ఒప్పుకోవచ్చుగా. నాకదే అనుమానంగా ఉందమ్మా. మొన్న గార్లు పెళ్లి రుబ్బడానికని పొత్రం తీసుకెళ్తుంటే చేయి జారి కింద పడింది. గచ్చు పగిలిందేమోనని భయపడ్డా, కానీ ఒక్క పిచ్చు కూడా ఉండలేదు. రాత్రి మీ గదిలో ఏంటమ్మా 4-5 బండలు పగిలినాయి. తిరిగి ఒంటి మీద 40 ఏళ్ళు వచ్చినా ఇంకా అవబోలా. కాఫీ తీసుకోమ్మా. కాఫీ కాదమ్మా, కట్నం తీసుకురా. మనం ఇస్తానన్న ఎదురు కట్నం మర్యాదగా ఇచ్చేస్తే మా అత్తగారి ముందు నా పరువు కాపాడిన దారిపోతాం. అలాగే బాబు. మేమేం మర్చిపోలేదు నాయన నీ కట్నం సంగతి. అమ్మ సంతకాలు తప్ప ఆస్తి దస్తావేజులన్నీ సిద్ధంగా ఉన్నాయి. అమ్మాయిని ముందు కాఫీ తాగనే. ఏంటి వంశీ, ఇది మా అమ్మ ఏదో వాగిందని నువ్వు దాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నావు? అత్తయ్య ఎంత బాధపడిందో ఏంటో. అదేమిటో, బాధపడుతుందని మీ అమ్మకిచ్చిన మాట తప్పమంటావా? ఇవిగో బాబు నగలు, దస్తావేజు కాగితాల మీద సంతకం పెడతాను. ముందు నువ్వు కూర్చో, కూర్చో. అబ్బో చాలా బరువుగా ఉంది, మా ఆవిడ మొయ్యగలదంటావా? నిన్నే మోసింది ఈ నగల లెక్క. ఏంటి వంశీ, నువ్వు అసలే అత్తయ్యని ఇప్పుడు అడిగి బాధ పెట్టావని నేను ఫీల్ అవుతుంటే ఇవన్నీ తీసి నా మెళ్ళ వేస్తావే? ఇందులో నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు, నీకు రావాల్సిన నగలు నువ్వు తీసుకుంటున్నావు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవడం బాగోదు. పిచ్చిదన్నా మాట్లాడతావేంటి, నీ నగలు నువ్వు పెట్టుకోక నేను పెట్టుకుంటానా? చూసావా శారదా, మా ఆవిడ రంగు ముందు బంగారం కూడా కనబడటం లేదు. ఏమైనా నా పెళ్ళం అందగెత్తే కాబట్టి కదా వెంటపడి మరీ కట్టుకున్నా. కరెక్ట్ గా చెప్పావు. మరీ గంగిరెద్దు పెట్టినట్టు అన్ని ఇప్పుడే పెట్టాలా? ముక్కు పడకతో సహా అన్ని నీ ఒంటి మీద ఉండాలి. అలా ఎప్పుడన్నా నిన్న పెట్టారా? కరెక్ట్ గా చెప్పు శారదా, నగల వల్ల మా ఆవిడికి అందం వచ్చిందా, మా ఆవిడ వల్ల నగలకి అందం వచ్చిందా? ఇవ్వగో బాబు దస్తావేజులు. థ్యాంక్స్ అమ్మా, తీసుకో తీసుకో రా. మనకి రావాల్సిన ఎదురు కట్నం తాలూకు మొత్తం ముట్టింది కాబట్టి హ్యాపీగా వెళ్ళి మీ అమ్మకి చూపించు. ఈ రోజు నుంచి ఇంటితో నీకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నా భార్యవి కాదు, నేను నీ మొగుణ్ణి కాను. ఎందుకు, ఏమిటి అన్న వివరాలు కావాలంటే నీ అమ్మని, అదే మందనం జమీందారు వంశానికి చెందిన శకుంతలా దేవిని పంపించు, చెప్పి పంపిస్తా. Thank you.
ఏమట్రా మా అమ్మాయిని ఇంట్లోంచి కట్టేశావట వివరాలు అడిగితే మీ అమ్మని రమ్మను చెబుతానన్నావట దాని అమ్మనే వచ్చాను ఏమిటో చెప్పు దాని అమ్మతో పాటు దాని అమ్మ అన్న కూడా వచ్చాడు చెప్పు ఏం చెబుతావా నీ అమ్మ కొంగుచాటు మొగుడు నీ అమ్మ చెంచా అన్న కూడా వచ్చాక చెప్పకుండా ఎలా ఉంటాను అత్త స్వీట్ ఎంత బాగున్నా ఎక్కువ తినలేము మూడు రోజులకే నీ కూతురు మొహం ముత్తేసింది ఏమిట్రా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా ఇందులో తెలివిగా మాట్లాడడానికి ఏముంది మామా వెరీ క్లియర్ ఎదురుఘట్నం తీసుకుని జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకోవాలని మీ ఆవిడ చూసింది ఎదురుఘట్నం తీసుకునేంత గొప్పింటి అమ్మాయి పక్కలో పడుకోవాలని నేను ఆశపడ్డాను అందుకే నా ఆస్తి మొత్తం టిప్పుగా ఇచ్చి నీ కూతురు పక్కలో పడుకున్నాను చూడు శిరీష ఈ సీన్ లో మన ఇద్దరి మధ్య డైలాగే లేదు అంతా మీ అమ్మకి నాకే అనకూడదు కానత్త పాలకోవాలంటే నీ కూతురు పెదాల ముందు నా పొలాలంతా అనుకున్నాను నిగనగలాడే దీని ఒంటి ముందు అసలు దీన్ని నవ్వే చాలు నగరెందుకు అనుకున్నాను ఏ మాటగా మాట చెప్పుకోవాలి మంచం మీద ఉన్నప్పుడు నీ కూతురు అబ్బో ఎంత హుషారు ఎంత హుషారు నేను పంచకళ్యాణి గుర్రం తొల్లప్పుడు కూడా అలాంటి ఫీలింగ్స్ రాలేదత్త ఏం కూతుర్ని కన్నావత్త ఆ షేపు ఆ ఊపు ఆ చూపు అంతా నీ పొలికే ఇప్పుడు అర్థమైంది మావయ్య నీకెందుకు ఎదురు చెప్పడం ఊరుకో అత్త ఎందుకలా కోర్టులో పండరత్తులో మూడు సార్లు అరుస్తావు శాంతం చెప్పని ఏమిటా నువ్వు చెప్పేది నా కూతురు నేర్పించిన నిన్ను ఊరికే వదలను ఊరికే ఎక్కడ వదిలేవే సుబ్బిశెట్టి దగ్గర చింతామణి దోచినట్టు మా ఇల్లంతా దోచారు 250 ఎకరాల మాగాణి నొక్కారు 7 వారాల నగలు తొక్కారు ఇంకానికి అర్థం కాలేదా ఏడనకాల ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది అందుకే ఇంత పెద్ద పెద్ద ప్లాన్ చేస్తున్నాడు ఇంకేడు తొడైలాగ రానస్తున్నాం ఎలా మొదలే నా చెల్లమ్మ ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన పాడీరా ఇది ఈసారి నీ కోసం నీ ఫ్యామిలీ నాశనం కోసం ఇంకా పెద్ద ప్లాన్ చేస్తా ఎలా మొదలే రండి